రాష్ట్రంలో జరుగుతున్న ఏవి చర్చనీయాంశాలు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేవి కాకుండా షర్మిలమ్మకి జగన్మోహన్ రెడ్డికి ఏదో కిచిలట్ అయింది. కొట్టు సచ్చారు అది అవుడికరా మీకెందుకు రా, నాకు అర్థం కాదు. మీ ఆస్తులను ఇంట్లో తీసుకెళ్ళారు అలా కాదండి, వాళ్ళ అన్న చెల్లి కాకుండా పోతారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంత దాతృత్వం చాటుకుని ఆయన షేర్లు ఇచ్చాడు, ఆయన సీఎం గా ఉన్నప్పుడే ఇచ్చినాడు కదా 21లో. మీకు ఇంకో విషయం చెప్తా సార్, ఇప్పటికే అవి ఇంకా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. అటాచ్మెంట్ లో ఉన్నాయి. స్టార్టింగ్ లో మీరు చెప్పినట్లుగా తల్లి పేరు ట్రాన్స్ఫర్ చేశారు, తదనంతరం చెల్లికి వెళ్ళిపోవాలి, ఆటోమేటిక్ గా వెళ్తాయి. కానీ 2024లో ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో, తల్లి పేరు మీద ఉన్నటువంటి షేర్లు చెల్లి పేరుకి ట్రాన్స్ఫర్ చేశారు త్రూ గవర్నమెంట్. నేను చెప్తుంది వీళ్ళకి అంత అవసరం ఏంటి, వీళ్ళకి వచ్చిన లాభం ఏంటి? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఒకటి పిల్లలు మనకి చేయబెడుతూ ఉంటారు, కానీ తండ్రి ఏం చేస్తాడు ఒకసారి, కొన్ని యూట్యూబ్లో ఉంటాయి చూడండి సార్, వాడు ప్రాణాలకి తెగించి పట్టుకుంటాడు. ఎస్ సార్. అలా ఒక కాన్సిక్వెన్సెస్ అడ్రస్ అయిపోయి రిప్రికేషన్స్ పీక మీదకి వచ్చినప్పుడు ఆ కాన్సిక్వెన్స్ నుంచి కాపాడడానికి ఏం చేయాలి ఫస్ట్? అంతే కదా. ఇప్పుడు మొక్క ఉంటుందండి, మనకి ఆ చెట్టు పైన అంతా పుచ్చిపోతూ ఉంటుంది, పైన ఏదో పెస్టిసైడ్ కొడతాం, కానీ మూలలానే పుచ్చిపోయి ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందండి? చెట్టును కొట్టేస్తాం, కొట్టమా? అంతేగా. జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీ కంప్లైంట్ ఇచ్చి విత్డ్రా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ విల్ టేక్ ప్లేస్. పైగా అవి అటాచ్మెంట్ లో ఉన్నాయి, క్లియర్ అవ్వలేదు. అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు, అటాచ్మెంట్ క్లియర్ ఉన్నప్పుడు కాన్సిక్వెన్స్ ఎవరు భరించాలి? మళ్ళీ ఎంత కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మగారు వాళ్ళు చెల్లే కదా. అంతేగా. అలాగే పోయిందండి, తగిలిన తమాస్ చూసి బ్యాచ్ ఉన్నారు బయట, తగిలిన తమాస్ చూసి ఒక జిగ్గు ఈ శాతకర్ణాలు రాసి రాత్రుల నుండి మొదటి రాయ భారం, రెండోది ఆడికి పెరుభారం అయింది, ఇమీడియట్ గా ముట్టెట్టేశాడు. ఇక్కడ అవును, అగ్గికి ముట్టెట్టేశాడు అనుకోండి ఏమవుతుంది? ఆల్ కొట్టు సచ్చే కార్యక్రమం, తగిలించి తమాస్ చూడడం ఉంటారు దీన్ని. ఇప్పుడు మీకు మాటకు వస్తున్నాను, ఈ ఇంటర్నల్ కాన్సిక్వెన్స్ రైవలరీ అంతా వీళ్ళు ఉంటారు. గతంలో 20 సంవత్సరాలతో ఎలగబెట్టిన ఈ షేర్ బ్రోకర్లతో పెలగాలి ఐడియాలు ఇలాంటివి సార్, మీకు అర్థమవుతుందా? వీళ్ళకి ఏమి నాలెడ్జ్? ఇంత దద్ది ఎజెండ్ ఏం కాదు, తర్వాత చూసుకో ఎవడు పోయింది. తగిలిన తమస్ చూస్తే కాన్సిక్వెన్స్ ఎవరికి? మానబాబు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే. అంతేగా. అరే మీకు ఎలక్షన్ అఫిడవిట్లో 81 కోట్లు మా అన్న అప్పు ఇచ్చాడని రాయడానికి ఉన్న సిగ్గు ఇప్పటికి దాచుకోవడానికి వచ్చిందా? సిగ్గుపడాలి కదా. దినాలైన తర్వాత వచ్చి పంచుకునే ఆస్తులు దినవ్వకుండా బతికున్నోడి దగ్గర నుంచి అపరంగా అన్యకరణం చేసుకుంటుంది కాక, ఇంకా దాని మీద కూడా దిక్కుమాల విషరాజకీయాల. ఎస్ సార్. అందుకే కాంగ్రెస్ చూడండి, అంటి ముట్టడానికి దూరంగా ఉంది. ఆవిడకి ధైర్యం లేదు కాంగ్రెస్ పరంగా ప్రెస్ మీట్ పెట్టి ఎస్ నేను అధ్యక్షురాల స్థానంలో మన నాకు అన్యాయం చేశాడని. నిజంగా వాళ్ళు రైవలరీయే కదా. అంతే కదా, కాంగ్రెస్ పార్టీ అన్నదానికి వైఎస్ఆర్సీపీ రైవలరీయే కదా. నిజంగా జరుగుంటే అంత ధైర్యం ఉంది, పెట్టుకునే అవకాశం ఉంది వెనకాల నీకు పెద్ద వెనక నుంచి ప్రోత్సహిస్తుంటే ఆవిడ మనకు అంటి ముట్టడానికి ఆవిడ అనుకుంటుంది, అమ్మా నేను పూర్తిగా దహనం చేయడానికి వేసుకున్న దుకాణం ఇది సార్. ఒక్కడిని కొట్టలేక వెనక కుటుంబంలో అల్లకల్లో లేపుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి గుర్తుంచు, వాళ్ళు బైబిల్ చదివి తెలుస్తుంది పరిశుద్ధ ఆత్మ అనుకుంటారు. ఎస్ సార్. ఇఫ్ ది కెన్ మనసా వాచా కర్మవుడన పని చేసాడు అనుకోండి సార్, నువ్వు ఏదైనా ఆపాదించుకొచ్చావు, దేల్ కేర్ ఎ డ్యామ్ ఫర్ ఇట్. ఎస్ సార్, ఐ నో దట్ వెరీ వెల్. ఖచ్చితంగా ఇవాళ ఆత్మ చింతన ఎవడికైనా ఉన్నవాడు ఎవడైనా సరే మనసా వాచా కర్మ నేను ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు చిత్తశుద్ధితో ఆ పని చేస్తే కర్మఫలం గ్యారంటీగా ఉంటుంది. వాళ్ళు కర్మ ఒకటి పట్టింది చూడండి, ఇడి తిప్పి అడి తిప్పి వన్ షాట్ సో మెనీ బర్డ్స్ అంటారు చూడండి, 2 బర్డ్స్ కదా విన్నాం. ఇప్పుడు చూస్తే రాజశేఖర రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు, యువతల కాన్సిక్వెన్సెస్ అన్ని క్రానికల్ ఆర్డర్లో పెడుతుంటే ఓ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఔదార్యం చాటుకుంటూ ఇచ్చిన గిఫ్ట్ లీడ్ చూపిస్తున్నాడు. కానీ ఇవాళ మీరు ఎప్పుడైతే ఆత్మ ఆపుకోలేక విజయమ్మ గారి దగ్గర నుంచి అమాయకరాలు చేసి ఆవిడ నిజంగా మానసిక సంఘర్షణ ఆవిడకి ఆవిడే సైట్, ఇటు తేల్చుకోలేక అటు తేల్చుకోలేక నానా శాతమతం వేసేస్తుంది పెద్ద ఆవిడ. ఎస్ సార్. కొడుకు కన్నా ఎవరు కాదమ్మ అతడికెళ్ళి నీకు చాలి దరిద్రం అంతా వదిలించుకుని వదలబో, ఎందుకు వచ్చింది బ్రహ్మాండం నాటి కొడుకు 100% కరెక్ట్. కానీ కొడుకు కూతురు అన్నప్పుడు కొడుకు ఎలాగైనా ఉండగలరు, కొన్ని కూతురుని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ఒకటి. స్థిరం లేదు కాబట్టి, స్థిరం లేనప్పుడు ఆబ్లిగేషన్స్ నెత్తి గ్యారంటీకి వస్తాయి. స్థిరం తక్కువ మనిషి అన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా ఆ తపన ఉంటుంది సార్. నా కుటుంబంలో కూడా నాకు తెలిసి ఆ బాధ ఎలా ఉంటుందో సార్, ఖచ్చితంగా నేను గ్యారంటీగా చెప్పగలను. తల్లి స్థానం తండ్రి స్థానం ఎలా ఉంటుందంటే ఫ్యామిలీలో వీకెస్ట్ పర్సన్కి భుజం ఇచ్చుకుంటూనే ఉంటారు. సో అచ్చేత విజయమ్మకి ఆ విషయంలో ఇదేం కాదు, ఆవిడకి ఇంత చాతుర్యం ఉండే ఆస్తులు పంపకాలు అది ఇది అన్నప్పుడు మన ఎంజీ రామచంద్రన్ భార్యలాగా ఆవిడ కూడా రెడీ అయిపోయి ఉందని అవగానే, కానీ అది కాదు సార్. కొడుకు అనుకుంది, కూతురు అనుకుంది, కానీ నిలదొక్కునే సామర్థ్యం ఉందనుకున్న ప్రయత్నానికి ప్రతి దగ్గర సహకరించుకుంటూ వచ్చింది ఆవిడ. సార్, ఇప్పుడు ఇవాళ ఆవిడ టీవైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో ఎస్ ఆవిడ కమిట్మెంట్ని అర్థం చేసుకుంది, సహకరించింది,
కానీ ఇది ఎత్తిపోతల పథకం అయితే ఒకటి చేస్తాడు అంతేగా. ఇప్పుడు చిన్నప్పుడు బెచ్చట్లు ఆడుకుంటూ తిరుగుతుంటారు ఆడపిల్లలు ఇంట్లోను, అలాంటి దిక్కుమలాంటి అక్కడ ఇంట్లో చూడండి, హాల్లో గీసేస్తారు, బయట వాకర్లో గీసేస్తారు, బెడ్రూమ్లో కూడా గీసేసి ఆడుకుంటూ ఉంటారు. అలా ఈ శర్మలం ఏంటంటే ఎక్కడికి వీలైతే అక్కడ గడ్డలు గీసుకుని బెచ్చట్లు ఆడుకుంటానంటే ఎలాగవుతుంది? రాజకీయం కదా. ఇప్పుడు నువ్వు రాజకీయంలో ఎవరిని బలేయాలి? నీ ప్రత్యర్థి ఎవడో వాడిని బలేయాలి. ప్రత్యర్థి ఎవరు? నువ్వు కాంగ్రెస్ పార్టీకి పుట్టుకు నుంచి తెలుగుదేశం ప్రత్యర్థి ఎగ్జాంపుల్, తదనంతరం పోనీ బీజేపీ ప్రత్యర్థి, లేదంటే ఇంకో నీ కుటుంబం పార్టీ కూడా ప్రత్యర్థి. కానీ ప్రత్యర్థిని ప్రత్యర్థి రాజకీయ కోణంలో ఎదుర్కో సార్. అని నీ ప్రత్యర్థి చేసిన ట్రాప్లో నువ్వు పడి చేసుకుంటే ఎవరికేమంటారు? స్వయంకృత అపరాధం అంటారు. ఇప్పుడు నిజంగా ఈ విషయంలో మీకు ఒక మాట చెప్పనా, ఇది జస్టిఫైడ్ యాక్ట్ అనుకుందాం సార్, క్లీన్ చిట్ విషయం కొద్దాం. ఈ గిఫ్ట్ డీడ్ ప్రకారం విజయమ్మ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది సార్, ఎగ్జాంపుల్ అనుకుందాం, నిజమే అది చేసేసారు. కాన్సిక్వెన్స్ ఎవరికి వస్తాయండి? ఇప్పుడు ఇదే గిఫ్ట్ డీడ్ చూపించండి, జస్టిఫై చేసుకుంటే చెల్లి కొడుకుని బయటకు వచ్చుకోవచ్చు కదా, అంతేగా. కాన్సిక్వెన్స్ ఎవరు ఫేస్ చేయాలి? ఆయన ఫేస్ చేయలేదు. మళ్ళీ మీరు పొరపాటు పడకండి, విజయమ్మ గారే చేయాలి. అమ్మ అటాచ్మెంట్లో ఉంది, ఎలా చేసావు? ఏమన్నా కొడుకు గిఫ్ట్ డీడ్ ఇచ్చాను. కొడుకు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన దాన్ని ఆయన ఏం చెప్పాడు? సబ్జెక్టు అన్నది చూడండి, ఆ క్లాసెస్ చదవండి సార్. యాజ్ ఐ కెనాట్ ట్రాన్స్ఫర్ రైట్ నౌ బికాస్ ఇట్ ఇస్ బీన్ అటాచ్డ్. అవును.